కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తిగా పోతా ఉంది. మోడీ గారు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్లో ఒక దారుణమైనటువంటి కార్యక్రమం మొదలైంది. ఒక హాస్పిటల్ పైన 500 మంది పేషెంట్లు ఉంటే అందులో సగం చిన్న బిడ్డలు. దానిపైన ఇజ్రాయెల్ సేనలు బాంబు దాడి చేసి భస్మం చేయడం జరిగింది. దాదాపుగా 500 మంది పేషెంట్లు, దాని ప్రక్క ఉన్నటువంటి 500 మంది అటెండెంట్లు. ఇది ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ హిరోషిమా నాగసాకిలో కూడా జరగలేదు. ఇటువంటి దమనకాండ దారుణమైనటువంటి పరిస్థితులు. ఈ విధంగా గాజా పైన బాంబులు వేస్తుంటే మన దేశ ప్రధానమంత్రి ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయడం తప్పు. ఈ రోజు దేశ ప్రధానమంత్రి బైడెన్ సంకలో ఇక్కు కూర్చొని ఇజ్రాయెల్ బాంబులు వేస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేయడం తప్పు, విదేశాంగ విధానం పూర్తిగా తప్పు అని నేను తెలియజేస్తున్నాను. మళ్ళా విమర్శలు ఎక్కువైన తర్వాత కొంచెం కవరప్లు చేసుకుంటున్నాడు. విదేశాంగ విధానంలో చాలా జాగ్రత్త అవసరం, చాలా జాగ్రత్త అవసరం. నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి, ఇటువంటి చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా మరి నాయకులు నెహ్రూ, ఇందిరాగాంధీ వాళ్ళ ఆలోచన విధానాలు, దేశానికి ఏది సరిపోయే విధానాలు ఆలోచించమని నేను కోరుతున్నా. దేశంలో వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి, కారణం జిఎస్టీ. ఈ జిఎస్టీ వల్ల దాదాపుగా 3000 వస్తువులపైన ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. జిఎస్టీ వల్ల దాదాపుగా 1.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తూ ఉంది. సంవత్సరానికి కాదు, నెలకు. నెలకు 1.5 లక్షల కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం అనేది మరి ఎప్పుడూ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఒక్క బీజేపీ ప్రభుత్వంలోనే 1.5 లక్షల కోట్ల రూపాయలు నెలకి కలెక్ట్ చేస్తూ ఉంది నిర్మలా సీతారామన్. నేను ఆమెను ముక్కుసూటిగా అడుగుతున్నాను, ఈ 1.5 లక్షల కోట్ల రూపాయలు నెలకు నువ్వు కలెక్ట్ చేస్తుండే డబ్బు ఎక్కడికి వెళ్తా ఉంది, ఎవరికి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావని నేను అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని. మరి అంతేకాదు, ఈరోజు బీపీ ట్యాబ్లెట్ పైన ట్యాక్సు, మరి షుగర్ ట్యాబ్లెట్ పైన ట్యాక్సు, జ్వరం వస్తే దానిపైన ట్యాక్సు, చెప్పుల పైన ట్యాక్సు, వడపైన ట్యాక్సు, మరి ఎవరైనా పేషెంట్ హాస్పిటల్లో వెళ్ళి చేరితే దానిపైన కూడా బెడ్ ఛార్జీలు వేస్తున్నారు. ఎవరికైనా స్కూటరో కారో ఉండి కారు రిపేర్కు పోతే కూడా, స్కూటర్ రిపేరుకు పోతే కూడా సర్వీస్ ట్యాక్స్ వేస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడూ లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రితంలో ఈ విధమైనటువంటి ట్యాక్స్ విధానం. దీనివల్ల విపరీతంగా ధరలు పెరిగిపోయినాయి. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు మరి నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆదాయం పెరగలేదు, ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది ఈరోజు, ప్రతి వస్తువు ధర చెప్పకనే చెప్పొచ్చు. అన్ని వస్తువులు ధరలు పెంచేశారు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించే విధానాన్ని తీసుకొని వస్తున్నారు. మా ప్రభుత్వం రాగానే ఈ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీని క్యాన్సిల్ చేసి అప్పుడు రాజీవ్ గాంధీ తీసుకొచ్చినటువంటి విద్యా విధానాన్ని మేము తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తున్నాను.